పోలీస్ ఆఫీసర్స్ గాని డివిజన్ ఆఫీసర్స్ గాని ప్రధానంగా అక్కడికి లోకల్ బాడీ ఏదైనా ఎంపీటీఓస్ అలాంటి పోస్ట్ మీద మేము రిలాక్స్ చేసుకుంటుందని చెప్పి కొంతమంది స్టార్ట్ చేసుకుంటే అవకాశాలు ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మనము అకృతాలకి సెలవు చేస్తున్న రిసార్ట్స్ ఇలాంటివి ఇది కూడా నాట్ అలౌడ్. నాకు తెలిసి ఇప్పుడు అన్నట్టు ఉంది రోడ్డు మీద నుంచి నేను వెళ్తా ఉంటే నేను క్యాంప్లో అవుట్ అయితే ఇక్కడ రెండు ఒకటి చెప్పిన వీడియో కాన్ఫరెన్స్లో టేక్అవే ఫెసిలిటీ ఏర్పాటు చేయమన్నాను. అంటే ఎవరైనా సరే హోటల్ దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని తినకుండా పార్సల్ చేసుకొని తీసుకొని పోవచ్చు. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ హోమ్ డెలివరీ అంటే ఇప్పుడు కొంతమందికి హోమ్ డెలివరీ చేసేటువంటి మెకానిజం లేకపోవచ్చు. రెస్టారెంట్స్కి హోటల్కి అన్నీ చేయలేరు హోమ్ డెలివరీ. కాబట్టి వాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ టేబుల్స్ అక్కడేసి ఇక్కడే ఫోన్ చేయండి ఇక్కడే తినండి అనే మాట వద్దు. సో టేక్ అవే అంటే ఓన్లీ సో ఎవరీ హోటల్ ఆర్ యునో రెస్టారెంట్ వాళ్ళు దే వాంట్ టు ఫంక్షన్ ఏదైనా నేను రూరల్ ఏరియా అర్బన్ ఏరియా దేర్ ఇస్ నో డిఫరెన్స్. వాళ్ళు ప్రిపరేషన్ ఎలా పెట్టుకోవాలంటే టేక్ అవే ప్రిపేర్ అవ్వాలి. టేక్ అవే ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి సో ఆ రకంగా హోటల్ వాళ్ళు ఎవరైనా సరే మాకు టిఫిన్ కావాలా భోజనాలు కావాలా అవి పార్సల్ చేసి తీసుకెళ్లాలంటే ఆ పార్సల్ చేసి పంపించేదానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ వాళ్ళు చేసుకుని మనం అప్పుడు జనాలకి అర్థమవుతుంది కూర్చోడానికి వీలు లేదు పార్సల్ తీసుకోండి. ఇది ఇంటర్నెబుల్ పాస్పోర్ట్స్ అనేవాళ్ళు కొద్దిగా అవగాహన కల్పిస్తారు హోటల్లో. ఎంటర్టైన్మెంట్ పార్క్స్ థియేటర్స్ బార్స్ రెస్టారెంట్స్ సో ఇవన్నీ కూడా నాట్ పర్మిటెడ్ బాస్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఏవైతే నేను మెన్షన్ చేశానో ఇవి కూడా రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ నాట్ పర్మిటెడ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. అంటే స్టాండ్ అలోన్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాం మనం జనరల్గా ఏదో ఒక ఇండివిజువల్గా ఒక ప్రొవిజన్ షాపో లేకపోతే ఏదో సంథింగ్ లైక్ దట్ అన్ని స్టాండ్ అలోన్. ఓ పెద్ద మాల్ అంటే ఏదో సమ్ మల్టీనేషనల్ కంపెనీ కింద ఉంటాయి అవన్నీ నాట్ పర్మిటెడ్ మాల్ ఫామ్లో. అదే ఒక స్టాండ్ అలోన్ ప్రొవిజన్ షాప్ ఇస్ అలౌడ్. కాబట్టి ఈ తేడా మనం తెలుసుకొని ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఇంకా మాల్స్ వాళ్ళు ఇల్లు కాస్త పెద్దగా ఉండేవాళ్ళు ఈ ఏదో మాకు రిలాక్సేషన్ వచ్చిందని చెప్పి దే ఆర్ డూయింగ్ బిజినెస్. యూ పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ షాపింగ్ మాల్. ఇక్కడ ఇచ్చింది షాపింగ్ మాల్ అనే పదమే వాడాడు. సో వాట్ ఈస్ షాపింగ్ మాల్ అండ్ వాట్ ఆర్ అదర్ దాన్ షాపింగ్ మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అదర్ దాన్ షాప్స్. సో అందువల్ల మీరు ఏం చేయాలంటే నాకు ముఖ్యంగా అర్థంలో ఏవైతే మాల్స్ కింద మీరు పరిగణిస్తున్నారో దే స్టిల్ కంటిన్యూ టు బి క్లోజ్. అక్కడే మనకు గ్యాదర్ అవుతారన్నమాట. ఇంకా సోషల్ పొలిటికల్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అకాడమిక్ కల్చరల్ రిలీజియస్ ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ అండ్ లార్జ్ కంగ్రిగేషన్స్ ఇవన్నీ కూడా ఎన్షూర్ చేయాల్సిందే పోలీసు రెవెన్యూ కలిపి. రిలీజియస్ కూడా సోషల్ పొలిటికల్ స్పోర్ట్స్ అట్లాగే రిలీజియస్ ప్లేసెస్ అంటే టెంపుల్స్ మాస్క్స్ ఇవి కూడా నాట్ అలౌడ్. సో ఇవి మనందరికీ క్లారిటీ ఉండాలండి. అయితే ఇప్పుడు మేము ఇంతాక ఏదో డిస్కషన్ చేసేటప్పుడు రెస్టారెంట్స్ రెండోది షాప్స్ అంటే ఏదో రకరకాల షాపులు ఇవి అర్బన్ ఏరియాలో ఉంటాయి రూరల్ ఏరియాలో ఉంటాయి. సో ఏవి మనం షాపింగ్ మాల్ కింద పరిగణించాలి అనేది ఐ వాంట్ ది లిస్ట్ ఆఫ్ యూనో షాపింగ్ మాల్స్. అది అర్బన్ ఏరియాస్లో ఉంటాయి రూరల్ ఏరియాస్లో పోతే ఉండకపోవచ్చు లేదా మండల హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్స్లో ఎక్కడ ఉన్నాయి ఇది డోంట్ హ్యావ్. సో మీరు ఆ లిస్ట్ చేసి ఇచ్చేస్తే వాటిని లెట్ ఇస్ నాట్ పర్మిట్. సో ఇక్కడ ఏమన్నాడు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మీరు ఒకసారి అనెక్షన్ వన్లోకి వెళ్తే ఆరు రకాలైనటువంటి ఎస్ఓపిస్ మెసేజ్ చేశాడు. మూమెంట్ ఆఫ్ పీపుల్ మూమెంట్ ఆఫ్ పీపుల్కి సంబంధించి ఎస్ఓపిస్ ఆరు ఉన్నాయి. ఈ ఆరింట్లో ఫస్ట్ ఇట్ నాట్ అప్లికబుల్. రెండోది ఎస్ఓపి అండ్ మూమెంట్ ఆఫ్ స్టాండర్డ్ లేబర్ విదిన్ స్టేట్స్ అండ్ యూటీస్ ఇష్యూడ్ ఇది మనకు అప్లై అవుతుంది. మూడోది ఎస్ఓపి అండ్
sign on or sign off of Indian seafarers. 4th SOP on movement of stranded migrant workers, pilgrims, tourists, students and other persons issued void order number dated April 29, 2020. మే ఒకటి రెండు ఆర్డర్స్ ఉన్నాయి, మాకు అప్లై అవుతాయి. ట్రైన్స్ కూడా ఆపరేట్ అవుతున్నాయి కదా కొన్ని ట్రైన్. కాబట్టి ఈ 2, 4, 6 ఏదైతే అనేది మూమెంట్ ఆఫ్ పీపుల్ త్రూ బస్సెస్ ఆర్ ట్రైన్స్ అంటే వెహికల్స్ అప్లై అవుతాయి అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంకా డీటెయిల్గా ఎస్ ట్యాక్సీస్ ఈవెన్ ఓనర్ వెహికల్స్ లేదా ఆటో ట్యాక్సీస్ వీళ్ళ విషయాల్లో ఏమి పాటించాలా ఏంటి అని చెప్పి డిపార్ట్మెంట్ నుంచి మాకు ఏమో రాలేదు. కాబట్టి యాగన్నా నేను చెప్పిన ఎస్ఓపీస్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు అట్లాగే చేసాం. ఎవరీ టైం ఏదైనా ఒక యాక్టివిటీ దాని వర్క్లోని బట్టి ఇండిపెండెంట్గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది జిల్లాలో. దానికి ఒక వర్కింగ్ అరేంజ్మెంట్ తీసుకొచ్చుకున్నాం. సో దానివల్ల ఎవరు ఏం చేయాలనే రోల్ క్లారిటీ మనం ఇచ్చాము. ఇప్పుడు కూడా అలా చేస్తాం మేము. మేము ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే మనం కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టయింది. 11th ఎక్స్టెండ్ అయింది పనిచేయాలంటు ఒక భావన ప్రజల దగ్గర ఉన్న కాకుండా ఈవెన్ మన యంత్రాంగంలో కూడా టోర్బీలు కట్టికెట్లేదు. మనకు ఇంట్లో లేదు ఒక సీన్ ప్రాంతున్నారు అందరూ అట్లా లేదో పోయింది. సో మీరు కొద్దిగా డౌట్ మేల్కొని